హాయ్ హలో, వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. మేమైతే మా కూర్గ్ టూర్ అంతా ముగించేసుకుని మైసూర్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా మైసూర్కి మేము వెళ్ళేటప్పుడే వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే బెంగళూరు టు కూర్గ్ వెళ్లే దారిలో మనకి మైసూర్ ఖచ్చితంగా దాటుకుని వెళ్ళాలి. అప్పుడే వెళ్దాం అనుకుంటే మేము మైసూర్ అంతా తిరిగి కూర్గ్ వెళ్ళే టైంకి మిడ్ నైట్ అయిపోయేలా ఉంది. సో అలా అయిపోతే మళ్ళీ హోటల్ రూమ్స్ అవి అంటూ కొంచెం మేము ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఇంకా మైసూర్లో తిరగకూడదు అని చెప్పి డైరెక్ట్గా కూర్గ్ వెళ్ళిపోయాం. సో ఇప్పుడు రిటర్న్లో మేము మైసూర్ని కవర్ చేసుకుంటున్నాం. ఇగో ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అండి. ఇంకా టికెట్ తీసేసుకుని మేము లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఎటు చూసినా గ్రీనిష్తో ఆ ఫ్లవర్స్తో ఈ మైసూర్ ప్యాలెస్ అయితే మామూలుగా లేదన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకైతే చాలా చాలా నచ్చేసింది. మనకి ఎంట్రీ వచ్చేసి ఈ సైడ్ నుంచి ఉంటుందండి. యాక్చువల్గా మైసూర్ ప్యాలెస్ అంటే మనం ముందు నుంచి చూస్తాం కదా, అటువైపు నుంచి అయితే ఎంట్రీ ఉండదు, ఇట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇదిగోండి ఇలా నడుచుకుని అక్కడ స్లిప్పర్స్ పెట్టే స్టాండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్లిప్పర్స్ పెట్టేసి మైసూర్ ప్యాలెస్లోకి ఎంట్రీ అయిపోవడమే. కానీ మైసూర్లో ఉంది కాబట్టి మైసూర్ ప్యాలెస్ అంటున్నారండి. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి అంబా విలాస్ అంట, కానీ మైసూర్లో ఉండడం వల్ల అందరూ మైసూర్ ప్యాలెస్ అని పిలిచేస్తున్నారు. కానీ లోపలికి ఎంట్రీ అయ్యాక ఉందండి, నిజంగా ఈ కట్టిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత బాగుందో చూడండి, ఏదో మనం చంద్రముఖి సినిమాలు ఆ సినిమాల్లో చూస్తాం కదా, మహల్స్ అని రాజుగారి కోటలని, అలాంటిది నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసి లైవ్లో చూస్తున్నానండి. నేను ఎప్పుడు చూడలేదు ఇలా, అంటే ఓల్డ్ ఫోర్ట్స్ అంట చూశాను కానీ ఇలాంటిది అయితే చూడలేదండి. ఇది లోపలికి వెళ్ళాక నిజంగా మీరే నమ్మరు, వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను లైవ్లో చూస్తుంటే నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుందండి. అక్కడ శాండిల్ లైట్సే కాదు, ఆ సీలింగ్స్, ఆ స్తంభాల దగ్గర నుంచి పెయింటింగ్స్ వరకు చాలా బాగుందండి. నిజంగా ఇది డిజైన్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, అంత బాగుంది. ఇండియాలోనే తాజ్మహల్ తర్వాత ఇంత క్రేజ్ ఉంది మైసూర్ ప్యాలెస్కే అండి, అందుకేనేమో దీనికి ఇంత క్రేజ్ ఉంది. నేను ఇంకా ఇన్ని రోజులు చూడక మైసూర్ ప్యాలెస్ అంటే ఆ ప్యాలెసే కదా అనుకున్నాను. చూశాక నిజంగా నా ఒపీనియనే చేంజ్ అయిపోయింది, అంత బాగుంది. ఈ ప్యాలెస్ కంటే ముందు ఉడెన్ ప్యాలెస్ ఉండేదంట, కాకపోతే దసరా రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ ప్యాలెస్ అంతా కాలిపోవడంతో తర్వాత ఈ ప్యాలెస్ని కట్టారంట. 1897 నుంచి 1912 అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు కట్టారంటే ఏంటో అనుకున్నానండి. ఈ రేంజ్లో కట్టాలంటే 15 సంవత్సరాలు తీసుకోవడంలో తప్పే లేదు. ఇప్పటికీ కూడా దసరా ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారంటండి. దసరా రోజు మాత్రమే ఈ ప్యాలెస్ క్లోజ్ అంట, అదే మిగతా రోజులు అయితే ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది 10 AM to 5 PM. చూస్తున్నారా మహల్ ఎలా ఉందో, ఇది చూసారా, ఇది రాజదర్బార్ అంట. అంటే అప్పట్లో శిక్షలు అవి అమలు చేయాలన్నా లేదంటే ఏమైనా సలహాలు అవి తీసుకోవాలన్నా వాళ్ళ మీటింగ్ స్పాట్ అన్నమాట. ఎంత బాగుంది కదండి, ఎలా అయినా రాజులంటే రాజులే, వాళ్ళ జీవితమే సూపరు. ఇలాంటి ఇంట్లో బ్రతకాలన్నా రాసి పెట్టి ఉండాలండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఇది లిఫ్ట్ అంట, అంటే అప్పట్లో కూడా లిఫ్ట్ ఉందా అనుకున్నాను కానీ ఉందండి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడున్న టెక్నాలజీ వేరు కదా, దాని ప్రకారం కొంచెం బాగానే ఉంది చూస్తుంటే. కానీ ఎక్కడ చిన్న డోర్ చూసినా చిన్న ఫ్రేమ్ చూసినా, అమ్మవారి ఫ్రేమ్ చూసారా ఎలా ఉందో, ఆ ఉడెన్తో ఏం చెక్కారండి బాబు. నిజంగా ఈ రోజుల్లో మనం చిన్న ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలంటేనే 2000-3000 అవుతున్నాయి. ఆ రోజుల్లో అంత మహల్ కట్టడం అంటే మాటల, అది కూడా ఎక్కడ చూసినా ఆ ఉడెన్తో ఎంత బాగున్నాయో అండి, నాకైతే చాలా చాలా నచ్చేసాయి. ఈ మొత్తం ప్యాలెస్ అంతా 72 ఎకరాలు అంటండి, నిజంగా అవి తిరగడానికే కాళ్ళు ఆగుతాయి, అంత ఉంది ఆ ప్యాలెస్. ఆ పైన సీలింగ్స్ చూసారా చాలా బాగుంది కదా, కానీ నైట్ టైం వ్యూ ఇంకా బాగుంటుందంట. కానీ 5 PM కి క్లోజ్ అంటున్నారు, నైట్ లైటింగ్ వ్యూ బయట నుంచి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది, బట్ మాకైతే టైం లేదు. ఎందుకంటే మేము మళ్ళీ తిరిగి రిటర్న్ అవ్వాలి కాబట్టి మేము నైట్ వరకు అయితే లేము, డే వ్యూలోనే చూసుకున్నాం. ఈవినింగ్ 1-4 వరకు ఉన్నాం మేమైతే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, ఇక్కడ ఫొటోస్ అయితే ఎంత మంచిగా వచ్చాయో చూడండి ఎంత బాగుందో. ఈయన రాజాస్ ఫ్యామిలీ లాగే ఉన్నారండి, కానీ ఎవరో ఏంటో అన్నది నాకు తెలియదు నిజంగా. కానీ ఆయన నిజంగానే కూర్చున్నారా అన్నంత మంచిగా ఉంది విగ్రహం, బాగుంది కదా, నిజంగా కింగ్ కూర్చున్నట్టే ఉంది.
ఇకపోతే ఎక్కడ అయితే అక్కడ పెద్ద పెద్ద డోర్లు, పెద్ద పెద్ద డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో ఈ డ్రెస్సింగ్ టేబుల్స్, ఏంటో ఎక్కడ చూసినా మాత్రం ఇవే ఉన్నాయండి. అలా అంటే మా హస్బెండ్ అంటున్నారు, ఏముంది మీ ఆడవాళ్ళు ఇంక ఎక్కడ చూసినా అద్దాలు ఉండాలి కదా మీకు అని చెప్పేసి అంటున్నారు. అప్పట్లో కూడా మనలాంటి వాళ్ళు ఉండుంటారు. ఇగో చూడండి, అప్పుడు యుద్ధానికి వాడేవారు కదా అవన్నీ కూడా, ఇవి కొంచెం బయట పెట్టారన్నమాట. మేము విండోలోంచి చూసాం అదంతా. ఆ వాటి దగ్గరికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు, ఇలా దూరం నుంచి చూడడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇది చూసారా, ఇదంతా గోల్డ్ అంటండి. ఏనుగు దంతాలతోని పాత విగ్రహాలు, దేవతా విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఎంత బాగున్నాయంటే అవన్నీ ఇంకా చాలా జాగ్రత్తగా ఒక రూముల్లో పెట్టి మనకి గ్లాస్ డోర్లోంచి మాత్రమే చూపిస్తున్నారు. ఇది ప్యాలెస్కి మధ్యలో కొంచెం ఓపెన్ ప్లేస్లా ఉంది, కానీ ఎంట్రీ కూడా మూసేశారు. జస్ట్ అలా చూసారా, చుట్టూ విండోస్లోంచి ఎలా చూస్తున్నారో అలా చూడడానికి మాత్రమే ఉంది. అటు ఇటు ఇవి చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. పైనంతా కూడా ఈ బర్డ్స్ అవి రాకుండా క్లోజ్ చేసేశారు. కానీ నిజంగా ఎంత బాగుందో అండి. నిజంగా ఆ రోజుల్లో ఈ ప్యాలెస్లో ఎంతమంది ఉండేవారో అర్థం కాదు, కానీ అన్ని రూమ్స్ ఉన్నాయండి. మరి అప్పుడు ఎంతమంది ఉన్నారో ఏంటో, అసలు ఎన్ని రూమ్స్ వాడారో, ఎన్ని రూమ్స్ ఖాళీగా ఉంచారో ఏంటో, అంటే నాకు ఇలాంటివన్నీ చూస్తుంటే ఆ డౌట్లే వస్తున్నాయి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అనేటప్పటికి ఇగోండి, మళ్ళీ ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ ప్రత్యక్షమైంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్ సిల్వర్ అండి. ఎటు చూసిన డ్రెస్సింగ్ టేబుల్లే అన్నాను కదా, ఇది ఒక్కటే యూనిక్గా సిల్వర్తో ఉంది, మిగిలిన అన్నీ ఉడెన్తోనే ఉన్నాయి. ఇగోండి సిల్వర్ చైర్స్ అండ్ ఏనుగు దంతాలతో ఒక ఫ్రేము. ఇగో ఇది సిల్వర్ చైరే, ఇది సిల్వర్ చైరే. నిజంగా వెండిని ఎలా వాడాలో అన్ని రకాలుగా వాడేశారండి. అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ డోర్స్ చూసారు కదా, ఈ డోర్స్ అయితే వాటి గురించి చెప్పక్కర్లేదు. ఎటు చూసినా డోర్స్ అయితే అదిరిపోయి. నెక్స్ట్ ఆ పైన సీలింగ్లతో సహా ఒక్కొక్క రూము డోరు ఎలా ఉందంటే అలా ఉందండి. ఇగో ఇందాక వెండి అన్నాను కదా, ఇక్కడ చూడండి, వెండి వంట సామాన్ల దగ్గర నుంచి వెండి వడ్డించుకునే పళ్ళాలు, సర్వింగ్వి అవి, నెక్స్ట్ ఇగో ఇవన్నీ వుడెన్వి, ఎంత బాగున్నాయో. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చక్కగా ఒక రూమ్లో అంతా పెట్టారు. మొత్తం ఇదిగోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోసు, అంటే ఫోటోలున్న కాలం నుంచి ఫోటోస్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళవైతే పెయింటింగ్స్ ఉన్నాయండి. మొత్తం ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ఎవరు ఏంటని వివరాలు అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు, నేను వెళ్ళిందే ఫస్ట్ టైము. ఏదో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను వీడియో పెడుతున్నాను. డీటెయిల్స్ రిలేషన్స్ మాత్రం అడగండి, ఇది మాత్రం రాజాస్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పగలను. ఈ పెయింటింగ్ చూసారా, చాలా ఓల్డ్ పెయింట్లా కనిపిస్తుంది. అంటే ఫ్రేమ్స్ ఉన్నంత వరకు ఫ్రేమ్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఇంకా ఓల్డ్ ఫోటోగ్రఫీస్ ఉన్నాయన్నమాట. ఈయనైతే ఎవరో తెలుసు నాకు, ఈయనైతే అలెగ్జాండర్, అదొక్కటే తెలుసు, మిగతా ఏం తెలియదండి. ఇంకా ఈ సెక్షన్ గురించి బయటకు వచ్చేస్తే అప్పట్లో ఎలా ఉండేది అంటే, ఐ మీన్ రాజమందిరంలో ఎలా దసరా ఉత్సవాలు ఎలా చేసేవారు, అక్కడ ఎలా సభలు జరిగేవి, అవన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో మనకి చూపించారండి. ప్రతి వాల్ పైన అలా పెయింటింగ్స్ అన్నీ వేయడంతో అవన్నీ చూస్తే అర్థమైపోతుంది అప్పటి ఇలా ఉండేది, ఇలా జరిగేవి అనేవి కూడా బాగుంది. ఇంకా మాకైతే నిజంగా చెప్తున్నాను, ఇదంతా తిరగడానికి అయితే ఎంత కాళ్ళ నొప్పులు వచ్చాయో అండి. ఇంకా తిరిగే కొద్దీ ఇంకా ఇలా రౌండ్ 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 అన్నట్టే ఉంది లోపల మాకు. అంతా నడిచాక నాకు ఒకటి గుర్తొచ్చింది, రాజులకి రాణులకి ఏం పర్లేదు రండి, వాళ్ళ రూముల్లో ఉండి ఇలా చప్పట్లు కొట్టి పిలిస్తే వాళ్ళ కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. కానీ పాపం అందులో సేవకులు పనోళ్ళు ఉంటారే, వాళ్ళ పని మట్టుకే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ మూల నుంచి ఆ మూలకి వాళ్ళకి ఫుడ్ పట్టుకెళ్ళాలన్నా, ఈ మూల నుంచి ఆ మూలకి ఏదైనా తీసుకురావాలన్నా, వాళ్ళైతే మాకులాగే నడలేక కాళ్ళ నొప్పులతో బాధపడి ఉంటారు రోజంతా. మందే ఉంది, మనమేదో ఒకరోజు చూసి వెళ్ళిపోతాం, వాళ్ళైతే పాప రోజు అక్కడే పనిచేయాలి కదా. నేను మొత్తం ఈ ప్యాలెస్ అంతా 72 ఎకరాలు అని చెప్పాను కదండి, అది మొత్తం కాంపౌండ్ వాల్తో కలిపి. అదే ఈ ప్యాలెస్ మాత్రమే 4 ఎకరాలంట. 4 ఎకరాల్లో అయినా తిరగాలి కదండి రోజంతా, కష్టమే. చూసారా విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయో. అంటే కొన్ని సిల్వర్ విగ్రహాలు ఉన్నాయి, అందులో కొన్ని గోల్డ్ విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ చాలా సెక్యూర్గా లోపలంతా పెట్టారు. మనం చూడడానికి ఆ గ్లాస్ డోర్లోంచి మాత్రమే అలౌ చేశారు. ఇగోండి ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోయామంటే అంతే, ఇంకా ప్యాలెస్ చూసే వ్యూ అయితే అయిపోయింది. ఇది ఎగ్జిట్ అన్నమాట. అప్పట్లో ఏనుగులు అది డెకరేట్ చేసేవారు మీకు గుర్తుందా?
దానికి ఉపయోగించిన ఐటమ్స్ అంటవి, అవి కూడా గోల్డే అంటండి. వాటిని కూడా చాలా సేఫ్గా పెట్టారు. అదే రాజుగారికి వాళ్ళకి ఇలా విసురుతారు కదా వింజామరలు, అవి అన్నీ సిల్వర్, అవి కూడా చాలా సెక్యూర్గా పెట్టారు, మనం చూసేందుకు వీలుగా ఉంచారు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందాక అలా ఎంట్రీ అయ్యాం కదా, ఎగ్జిట్ అయిపోయాక ఇలా ముందుకు వస్తే ఇది ప్యాలెస్ ముందు వ్యూ అన్నమాట. కానీ ఎంట్రీ అయితే ఇటు నుంచి ఉండదు, అటు నుంచే ఉంటుంది. ఇదిగోండి, ఇలా మొత్తం వ్యూ చూసుకుంటే ప్యాలెస్ వ్యూ అన్నమాట, అది ఎంట్రీ. ఒక పక్క నుంచి ఎంట్రీ, ఇంకో పక్క నుంచి ఎగ్జిట్. ఈ ముందు ఈ ప్యాలెస్ వ్యూ అంతా చూస్తే ఇది ప్యాలెస్ అయితే వ్యూ అదిరిపోయిందండి. మేమైతే చాలాసేపు బయటకు వచ్చేసిన తర్వాత ఈ వ్యూ చూస్తానే కూర్చున్నాం, అంత బాగుంది చూడటానికి. నేను కూడా ఇలా ఫోటోగ్రఫీస్లో చూడడమే తప్ప లైవ్లో చూడడం ఫస్ట్ టైం అండి. ఇక్కడైతే ఇంకా గార్డెన్ని ఏం మెయింటైన్ చేస్తున్నారండి బాబు, చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనిషే. అసలే బెంగళూరు సైడ్ అంతా కూడా గ్రీనిష్గానే ఉంటుంది, బట్ ఈ మైసూర్ ప్యాలెస్లో మాత్రం ఇంకా గ్రీనిష్గా ఉందన్నమాట. చూసారా, ఇది ఎంట్రీ, అది ఎగ్జిట్ అన్నమాట. ఇగో ఇవన్నీ ప్లాన్సేనండి. నైట్ ఇవన్నీ లైటింగ్ వ్యూలో చూస్తే ఇంకా బాగుంటుందంట, బట్ మేము అక్కడ వరకే ఈవినింగ్ 4 వరకే ఉన్నాము. ఇదిగో చూడండి, ఎంత ఓల్డ్ ట్రీస్ అంటే చాలా ఓల్డ్ ట్రీస్ని ఎక్కడ వాటిని కట్ చేయకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేనికి ఒక చిన్న రోడ్కి చెట్టు అడ్డొచ్చినా సరే దాన్ని కొట్టేస్తున్నారండి వీళ్ళు. అలా కాకుండా వాటిని, ఓల్డ్ ట్రీస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అలా నీట్గా ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నంతసేపు కూడా ఎంత చల్లగా ఉందో తెలుసా అండి, అసలు ఇది సమ్మరేనా అనిపించింది. అంత చల్లగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్లాంట్సే. దయచేసి ఈ వీడియో ఎక్కడి నుంచి ఎవరెవరు చూసినా సరే మీకు వీలైనంత మొక్కలైతే నాటండి. అస్తమానం ఇదే చెప్తున్నారని విసుక్కోకండి. అండ్ నెక్స్ట్ ఈ లోపలే మనకి వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉంది, ఇంకా అక్కడ కూడా మేము దర్శించేసుకుని ఇంకా అవన్నీ చూసుకుంటూ మేమైతే ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోతున్నాం. రేపటి నుంచి బెంగళూరు వీడియోస్లో కలుద్దాం. అలాగే మీరు కూడా ఎప్పుడైనా మైసూర్ వెళ్తే తప్పకుండా ప్యాలెస్ని చూసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.